నేను సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడమని నాకు చెప్పినప్పుడు సావిత్రిబాయి పూలే గురించి ఏంటి అసలు వాట్ ఇస్ షీ అనేది నాకు చాలా తక్కువగా తెలుసు సో ఐ నేను దాని గురించి స్టడీ చేశాను ఒక 3 డేస్ డిఫరెంట్ లిటరేచర్ డిఫరెంట్ సోర్సెస్ ద్వారా తెలుసుకున్నాను ఫస్ట్ చదివిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడదామని ఆలోచన పోయింది సావిత్రిబాయి పూలే గారు ఎంత సంఘర్షణ ఎదుర్కొన్నారు అనేది ఒక మహిళగా ఆ టైం లో ఆ కాలంలో సావిత్రిబాయి పూలే ఎదుర్కొన్న సమస్యల గురించి మనం అనుకుంటే ఒక రోజు సరిపోదు ఈ రోజు మహిళలు పడుతున్న సమస్యలు వేరు అప్పుడు పూలే గారు ఫేస్ చేసిన సమస్యలు వేరు మహిళా సాధికారత అనే విషయాన్ని ఈ రోజు మాట్లాడుకుంటున్నాం అంటే బీజం వేసిందే సావిత్రిబాయి పూలే గారు ఎందుకంటే మహిళ ఒక ఎంటిటీ అంటే సమాజంలో ఒక పాత్రధారి అనే విషయం కూడా గుర్తించిన సమాజం అప్పుడు మహిళ చదువుకొని సంఘంలో ఒక స్థానానికి చేరుకొని నలుగురు మహిళలకు సహాయపడడం అనేది ఇప్పుడు పెద్ద విషయం ఏం కాదేమో అనిపిస్తుంది కానీ అప్పుడు చాలా పెద్ద సమస్య కాస్ట్ వైస్ గా సమాజాన్ని డివైడ్ చేసినప్పుడు అండ్ ఎస్సీ ఎస్టీ అనే విషయాన్ని రిజర్వేషన్ పరిధిగా ఇప్పుడు ఆలోచిస్తున్నాం రిజర్వేషన్ పరంగా ఆలోచిస్తున్నాం ఇప్పుడు కానీ అప్పుడు సాంఘికంగా ఐ మీన్ సామాజికంగా వాళ్ళని అణగదొక్కిన పరిస్థితి చదువు అనేది ఎందుకు చదువుకోవడం మహిళని ఎందుకు చదువుకోకూడదని అనుకున్నారు అనే విషయాన్ని కొంచెం పరిశీలిస్తే అప్పుడు మెయిన్ ఎయిమ్ ఏంటంటే మగవాడిని ఎదిరించే ధైర్యం వస్తుంది అంటే చదువు వల్లనే అనే అపోహ ఉండేది ఒకవేళ మహిళ చదువుకుంటే మగవాళ్ళని ఎదిరిస్తారు క్వశ్చన్ చేస్తారు అంటే ప్రశ్నిస్తారు ఈ యొక్క మెయిన్ రీజన్ వల్లనే మహిళని ఫస్ట్ అణగదొక్కడం మొదలుపెట్టారు తర్వాత ఒక కాస్ట్ వైజ్ గా అణగదొక్కడం అనేది చాలా అన్యాయమైన విషయం అది ఎంతవరకు అంటే ఈవెన్ అంటే నేను చూసిన జ్యోతి సావిత్రిబాయి పూలే తన కథ ప్రకారం తన ఫేస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే బాగా చదువుకున్న ఫ్యామిలీలో కూడా మహిళలని ముందరికి రానిచ్చేవాళ్ళు కాదు అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ బ్యాక్వర్డ్ ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో ఇలాంటి ప్రాబ్లం ఉందా అంటే వీ కెన్ థింక్ కానీ అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడంటే బాగా చదువుకున్న ఫ్యామిలీస్లో మగవాళ్ళు చదువుకున్న ఫ్యామిలీస్లో ఆడవాళ్ళని ముందరికి రానిచ్చేవాళ్ళు కాదు వాళ్ళ ఆలోచన ధోరణి అర్థం చేసుకుంటే ఇంతకంటే ఇంకా ఏముండదు అంటే వాళ్ళ ఇండ్లలో మగవాళ్ళు మాత్రం చాలా పెద్ద పోస్టులలో ఉండొచ్చు ఆడవాళ్ళకి మాత్రం అక్షరాలు కూడా రాకూడదు దట్ వాజ్ ద ఇంటెన్షన్ అలాంటి సిచ్యువేషన్లో సావిత్రిబాయి పూలే చేసిన సంఘర్షణ ఆమె చూపించిన దారి ఎలా మొదలైంది అంటే ఆమె తీసుకున్న ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే లోవర్ కాస్ట్ వాళ్ళని తీసుకొని ఎవరినైతే సామాజికంగా విపరీతమైన అణగదొరక్కబడ్డారో వాళ్ళనే తీసుకొని ఒక స్కూల్ పెట్టి వాళ్ళని మెయిన్ అడ్మిషన్ అంటే వాళ్ళకే మెయిన్ లెర్నింగ్ ఇచ్చారు అంటే టీచింగ్ వాజ్ ఓపెన్ ఓన్లీ టు బ్యాక్వర్డ్ కాస్ట్ ఆ టైంలో ఆమెకు ఎదురైన సంఘటనలు ఆమె రోడ్డు మీద తన ఇంటి నుంచి స్కూల్కి వెళ్లే దారిలో ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మానసికమైనవి కాదండి ఈవెన్ ఫిజికల్ అటాక్స్ కూడా అయినాయి ఆమె మీద ఎంత అన్ఫార్చునేట్ అంటే ఆమె స్కూల్కి ఇంటి నుంచి స్కూల్కి వెళ్లే వరకు ఆమె దుస్తులు పూర్తిగా చెడిపోయాయి అంటే తన మీద పేడ కూడా వేశారు ఇలాంటి సంఘర్షణ ఫేస్ చేసిన మనిషి ఎక్కడా ఆపకుండా ఏ లెవెల్కి వెళ్ళారంటే తను 12 స్కూల్స్ అలాంటి సమాజంలో 12 స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటంత ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి అలాగే అది కంటిన్యూ చేస్తూ అంటే తను చనిపోయే వరకు కూడా ప్లేగ్ వ్యాధి గ్రస్తులని కాపాడడం కోసం ఆమె తన ప్రాణాన్నే పణంగా పెట్టారు అండ్ ఇది ఇలాంటి వాళ్ళని తలుచుకుంటే ఈరోజు స్త్రీ సాధికారత ఏంటి మరి అప్పటి సంఘర్షణ గురించి ఇంత మాట్లాడుకున్నాము ఇప్పటి స్త్రీ సాధికారత ఏమిటి కార్పొరేటర్స్
ఇంకెవరైనా కానీ ఎవరో ఒకరు సపోర్ట్ వల్ల మేము ఉన్నాము అనేది ఇంకా ఇండిపెండెన్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా రాలేదు దానికి కారణం నాకు అనిపిస్తుంది మహిళల యాటిట్యూడ్ మన ఆలోచన విధానమే మనకి మార్గం ఫస్ట్ మనం మన ధైర్యాన్ని మనం పొంజుకోవాలి దానికి నేను నా ఉద్దేశంలో విద్యనే ప్రధాన ఆయుధం ఇట్ ఈస్ నాట్ బై ఎనీబడీ సపోర్ట్ ఇట్ ఈస్ బై ది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ టు సీ దట్ ఉమెన్ ఆర్ ఎంపవర్డ్ మనకి జ్ఞానం అంటే నాలెడ్జ్తో పాటు బోల్డ్నెస్ అంటే మనం ధైర్యం ఆటోమేటిక్గా నా ఉద్దేశంలో ఎడ్యుకేషన్ వల్లనే ధైర్యం వస్తుంది సో ఆ ధైర్యంతోనే మనం ముందరికి వెళ్ళొచ్చు అండ్ సావిత్రిబాయి పూలే గారికి ఎగ్జాంపుల్సే లేరు షీ వాజ్ అ ఫస్ట్ ఆర్ బిగినర్ మనకి ఇప్పుడు ఎంతమంది సో మనం ఇప్పుడు సాధికారత రావట్లేదు అంటే అది తప్పు మన ఆలోచన విధానంలోనే అనిపిస్తుంది ఎవరో మనకు సపోర్ట్ చేస్తే మనం బాగుంటాం అనేది ఫస్ట్ మహిళలు వదిలేయాలి ఫస్ట్ మనం ఎడ్యుకేటెడ్ అవ్వాలి అనేది ఫస్ట్ ఎయిమ్గా పెట్టుకుంటే ఎడ్యుకేషనే మనల్ని ముందరికి తీసుకెళ్తుంది దానివల్లనే ధైర్యం వస్తుంది మన వెనకాల కానీ పక్కకు కానీ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మన ఆర్థిక స్వాతంత్ర్యం మనకు ఉన్నప్పుడు మనకి ధైర్యము అన్నీ కూడా తోడవుతాయి ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందంటే వైజ్గా ఆలోచించడం అంటే వివేకం వస్తుంది వివేకం వస్తే ఆటోమేటిక్గా మనము పక్కద్రోవ తొక్కకుండా మన మైండ్ని బ్యాలెన్స్ చేయొచ్చు కానీ ఇప్పుడున్న నేనైతే నేను పర్సనల్గా ఫీల్ అవుతుందంటే క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది అగెన్స్ట్ ఉమెన్ అనేది సాధికారత పెరుగుతుంది అని అనుకుంటున్నాం మళ్ళీ క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది ఇది ఎందుకు అనేది చాలా పెద్ద చర్చ ఇది దీని గురించి సపరేట్ చర్చ పెట్టాలని నేను అనుకుంటున్నాను ఈ జంక్షన్లో ఆ విషయాన్ని తీసుకురాలేము కాకపోతే మహిళలు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయాలి దానికి అది సెపరేట్ థింగ్ దట్ ఈస్ సెపరేట్ థింగ్ ఎడ్యుకేషన్తో పాటు బ్యాలెన్స్ రావాలంటే కొంతవరకు మన మైండ్ సెట్ కారణం అనిపిస్తుంది